అమ్మా 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 ఏమిట్రా నేను గుండీలు కుట్టమన్న చొక్క ఏది కాస్త కంగారు తగ్గించి కళ్ళు పెట్టి చూస్తే కనపడుతుంది రా ఇదిగో ఇక్కడే ఉందిరా చొక్క గుండీలు కుట్టి ఉతికి ఇస్త్రీ కూడా చేసిందిరా జయ ఏమిటి నా షర్టు అది ఉతికి ఇస్త్రీ చేసిందా ఎవడిచ్చాడు దానికి ఆ హక్కు ఇలా చాకరీ చేసి నాకు దగ్గరైపోదాం అని ప్లానా ఈ చొక్కా నేను సచ్చిన వేసుకోను ఇంకో చొక్కా ఒరేయ్ నీకింత ముండితనం పట్టుదలా బతికిరాదు నాకేం తెలుసు మిగతా బట్టలని లాండ్రీకి పడేశాను ఓహో అంటే వేరే చొక్కాలే లేవు చచ్చినట్టు ఈ చొక్కానే వేసుకుంటానని ప్లాన్ అన్నమాట చూడరా ఆఫీస్కి నేను చొక్కా లేకుండానైనా వెళ్తాను గానీ ఈ చొక్కా మాత్రం సచ్చిన వేసుకెళ్ళం ఒరే ఒరే నా మాట విను నా బంగారు తండ్రివి కదూ ఈ పూటకి చొక్కా వేసుకెళ్ళు కుదరదంటే కుదరదే నేను ఆఫీస్కి వెళ్తున్నాను అంతే సావిత్రి ఏమే వాడు చొక్కా లేకుండా చేతిలో ఫైల్ పుచ్చుకెళ్తున్నాడు రేచీగడితో పాటు వాడికి మత్తి పరుపు కూడా వచ్చిందా లేదు మావయ్య ఆ షర్ట్ నేను ఉతికి ఆరేశారట అని చేత దాన్ని ముట్టుకోరట ఆహా అంత నిష్ఠాగరిష్ఠుడయ్యాడా వీడు పట్టబగలు పబ్లిక్ గా అంతమంది చూస్తుంటే అమ్మాయిని వాడేసుకుని దొరికితే తప్పులేదు కానీ ఈ అమ్మాయి ఉతికిన చొక్కా దొడుకుంటే తప్పు వచ్చిందా వీడికి ఏమే సాయంకాలం బజార్ వెళ్ళి పాతిక నిమ్మకాయలు తీసుకొచ్చి ఈ వెభవ తలకు బద్దం చేయొచ్చు అప్పుడు కానీ తలకు పెట్టిన తిక్కంత అవుతాం ఏంటేరా బాబు చొక్కా లేకుండా వెళ్తున్నావు షర్ట్ మర్చిపోయా అదేం లేదు సార్ ఇవాళ యోగి వేమన బర్త్డే అందుకని షర్ట్ సాక్రిఫైస్ చేశా అవును మీరేంటి ఇలా ప్యాంటు లేకుండా చండాలంగా నాది వేరే కదలే మా ఆవిడ ఒక రోజు చెడామడా తిట్టా అది ఏడుస్తూ కూర్చుంది ఓహో కాముడు నువ్వంటే నాకు మంచి ప్రాణాలే అన్నాను ఏమండి నిజంగా నా మీద మీ ప్రేమ ఉంటే మీరు ప్యాంటు లేకుండా ఆఫీస్కి వెళ్ళండి అంది అది ఏంటి ఏంటి స్టార్ట్ చూసాడు చూస్తున్నారు వెళ్ళండి వెళ్ళండి చూడు రాంబాబు నీకు షర్ట్ కావాలి నాకు ప్యాంటు కావాలి కాబట్టి ఓ పని చేద్దాం నీ ప్యాంటు నాకు ఇస్తే దగ్గరలో ఉన్న ల్యాండ్రీకి వెళ్ళి నా బట్టలు తీసుకొచ్చేస్తాను నా షర్ట్ కూడా నీకు ఇచ్చేస్తాను ఆ ఐడియా ఏదో బ్రహ్మాండంగానే ఉంది కానీ ఉన్న ఒక్క ప్యాంటు మీకు ఇచ్చేసి నేనంతసేపు నిలబడ్డాం అది పాయింట్ మీ సైజు నా సైజు వేరు కదా కరెక్టే వస్తాను ఇదిగో గురునాథన్ గారు మీరు చెప్పినట్టుగా 2 నిమిషాల్లో వచ్చేయాలి అలాగే మిమ్మల్ని నమ్ముకున్నా ఓకే ఎంసెట్ కుంభకోణంలో అరెస్టులు ప్రతి వాడికి కూడు గుడ్డ కల్పిస్తామని మంత్రి గారి హామీ ఏమయ్యా నా పేపర్ చదివిస్తానని చెప్పి కొట్టేస్తావా నా పేపర్ నాకు ఇస్తావా లాక్కమంట విడికి ముందు వెనక ఎవరు లేరమ్మా విడి పెళ్లి చేయాల్సిందేనే మరి మీ పెద్దవాళ్ళతో సార్ హలో మాస్టరు ఈ విషయం పెద్దవాళ్ళ దాకా వెళ్లే ముందు మనసు విప్పు కొన్ని విషయాలు మేము ఆడుకోవాలి ప్లీజ్ అక్కర్లేదు నువ్వు మనసు ఇప్పేలోపు అది మారిపోద్ది నీకు కొత్త బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్టార్ట్ అయిపోద్ది నేను తనతో 5 నిమిషాలు మాట్లాడుకోవాలి ఆ తర్వాత నువ్వు ఎవరితో ఎంతసేపు అయినా మాట్లాడు విని ఒకసారి లోపల రావా ప్లీజ్ అమ్మయ్యా మా పెళ్లి క్యాన్సిల్ ఏంటో నువ్వు చెప్పేది ఏంటి నమ్మవా కావాలని తన్నే అడుగు విని సిగ్గుపడతావే బయటికి రా అవునండి మా పెళ్లి క్యాన్సిల్ మీ డైలాగ్ ఎక్స్ప్రెషన్ కి అసలు సంబంధం లేదు ఏంట్రా ఇదంతా విని ఆల్ ది బెస్ట్ నువ్వు వెళ్ళు ఏమండి మీకు కూడా ఆల్ ది బెస్ట్ దొరికేసిందిరా వావ్ రొమాంటిక్ సూపర్ ఇక్కడేమో లైట్ బ్లూ వాల్ పేపర్ ఇక్కడేమో లవ్ బర్డ్స్ ఇలా ఆడుతూ ఉండాలి ఇక్కడేమో రెడ్ రోజెస్ రూమ్ అంతా రొమాన్స్ తో నింపేరాలి కొంచెం ఖర్చు అవుతుంది
మొత్తం తీసుకోరా, మొత్తం అదిరిపోవాలి. పిన్ని రిషి ఏంట్రా డెకరేషన్, అసలు ఏం జరుగుతుంది, ఎవరు రాబోతున్నారు? నా డ్రీమ్స్, నా లైఫ్, నా ఫ్యాంటసీస్ అన్ని రాబోతున్నాయి. ఓ కొత్త జీవితం నా తలుపు తట్టుబోతుంది, అందుకే ప్రిపరేషన్. అసలు నిన్న మీరిద్దరు ఏం మాట్లాడుకున్నారో నాకు తెలియాలి. మాస్టారు, మనుషులు రెండు రకాలు, ఒకటి రొమాన్స్ తెలిసిన నాలాంటోళ్ళు, రెండోది రొమాన్స్ తెలియని నీలాంటోళ్ళు. సో దాపి ఫైనల్ మ్యాటర్ కదా. ఇదే ఫైనల్ మ్యాటర్ కదా, ఫైనల్ మ్యాటర్ కదా అంటమే రొమాన్స్ తెలియకపోవటం. సరే విను, నిన్న నువ్వు బయట వెయిటింగ్ అయితే లోపల నేను నా విన్ని రొమాంటిక్ మీటింగ్. ఈ రోజు నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా, కానీ మన పెళ్లి జరిగిపోతే ఆ సంతోషాన్ని ఫీల్ అయ్యే లోపే ఆవిరైపోద్ది. వారు తిరిగే లోపు మన మొదటి గొడవ కూడా అయిపోతుంది. గొడవ? గొడవ ఎందుకు అవుతుంది? నేను మీతో ఏకీభవించనండి. చూసావా, పెళ్ళోక ముందే ఒప్పుకొని అంటున్నావు, అదే పెళ్ళి అయిపోతే ఇంకేమంటావో. అయితే ఇప్పుడు మీరేమంటారు? మనం ప్రేమని ఫీల్ అవ్వాలి విని. ప్రేమ అనేది యాడ్ ఫిల్మ్ లో ఉండకూడదు, మొగలి రేగులు టీవీ సీరియల్ లాగా నెలల తరబడి కుదిరితే సంవత్సరాల తరబడి సాగి తీయాలి. ఒకే కొబ్బరి బండలో రెండు స్టాలిస్ తాగేయటం, చూసిన సినిమాని మళ్ళీ మళ్ళీ చూసేయటం, చేయి చేయి పట్టుకుని బీచ్ లో తిరిగేయటం. హైదరాబాద్ లో బీచ్ లేదు కదండి. విని, ఇక నువ్వు క్యాచ్ చేయాల్సిన లొకేషన్ కాదు, ఎమోషన్. రాత్రుళ్ళు ఫోన్లో కబుర్లు, పగలంతా పార్కులు, అందువల్ల తగ్గిపోయే నీ మార్కులు. కాలేజ్ బ్లాక్ బోర్డ్ నుంచి బాత్రూమ్ గోడల వరకు మన పేర్లు, రూమర్లు, పుకార్లు. ఓ గాడ్, తలుచుకుంటూనే పిచ్చి థ్రిల్లింగ్ అవుతుంది విని. నాకు భయంగా ఉందండి, ఇవన్నీ జరుగుతాయంటారా? ఇవన్నీ జరగకపోయినా మన పెళ్లి జరగడం ఖాయం, కానీ ఇదంతా జరిగితే అదో కావ్యం. ఏమంటావు విని? ఏమన్నాలో తెలియట్లేదు, కానీ మీరు నాకు చాలా నచ్చారు. మీకోసం ఎంతటి కష్టమైనా ఇష్టమే. చూసావా చూసావా, ప్రేమలో పడగానే నీకు కూడా ప్రాస ఎలా పొంగొచ్చేస్తుందో. సో ప్రస్తుతానికి మన పెళ్లి క్యాన్సిల్. అలాగే. పాపం పిచ్చి పిల్ల, నువ్వు చెప్పిందని ఒప్పుకుంది, ఏమొద్దు ఏంటో. ఏమీ అవ్వదు, రేపటి నుంచి నా రొమాన్స్ మొదలు. డబ్బు డబ్బు నా ప్రాణం తీస్తే ఎక్కడి నుంచి తెచ్చివనరా? అయినా ఎందుకు వచ్చింది చదువులు మనకి? అన్నేం చూడు, రాత్రి అనక పగలనక కష్టపడి సంపాదిస్తున్నాడు, మహారాజులాగా దర్జాగా బతుకుతున్నాడు. నువ్వు కూడా ఈ వేదవేషాలని మానేసి అన్నయ్యకి సాయంగా ఉండు. నా వల్ల కాదు, నేను చదివి డాక్టర్ని తీరుతాను, చదివించలేనంటే చెప్పు, ఏను యోగ్యో చూసుకుంటాను. రే రే, ఏంట్రా ఏదో మాటలు, ఏమైందని? రొటీనే, సిస్టర్ ఏమో చదవద్దంటది, బెదరేమో చదువుతానంటాడు, డిఫరెన్స్. నెల నెల వేలు వేలు కావాలంటే ఎక్కడి నుంచి తెస్తాం? అమ్మా, తమ్ముడు డాక్టర్ అయి పేరు తెచ్చుకుంటే మనకి ఎంత గౌరవం. పలానా డాక్టర్ గారు అమ్మగారు, పలానా డాక్టర్ గారు అన్నగారు అని నీ గురించి నా గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటారు. నువ్వు చదువుకరా. అది కాదు బాబు, డబ్బు డబ్బు గురించి నువ్వు మర్చిపో. నీకెంత కావాలి చెప్పరా? 3000. అద్గో అదే వద్దంది, ఇంగ్లీష్లో మాట్లాడితే నాకే అర్థం అవుద్ది. మా ఎంత అడుగుతున్నాడు? 3 అంటే 4000 అన్నమాట. ఓ అంతేనా అమ్మా, ఇచ్చి పంపించు. ఇవ్వడానికి అమ్మ దగ్గర ఏముంది, తాళాల గుత్తి తప్ప ఉన్నదంతా బ్యాంకులోనే ఉంది. వేసినా తీసినా నీదే హక్కు. ఇదిగో చెక్కు బుక్, అంకేసుకో, సంతకం పెట్టుకో. ఈ రాత కోతలు నాకు వద్దంటే మీరు ఎండరు కదా మావా. బాబు, 4000 అంటే 4 పక్కన ఎన్ని సున్నాలు చుట్టాలి? 1000కి 1 సున్నా నాన్న, 4000 అంటే 4 సున్నాలు అన్నమాట. నేను అదే అనుకున్నాను. ఇందా బాగా చదువుకో. థ్యాంక్స్ అన్నయ్య. అల్లుడు 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 అల్లు, నేను కూడా నీకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. దేనికి? నేను కూడా ఒక చెక్ తీసుకుందాం అనుకుంటున్నాను. నీకే రోగం? రోగం నాకు కాదు, మీ అత్తయ్యకి, డాక్టర్ చూపించాలి ఒక్కవి ఇక్కడే. సరే ఇదిగో. థ్యాంక్స్. అల్లుడు అల్లుడు అల్లుడు, ఇదేంటి అల్లుడు, 1 సున్నా వేసేవండి, నేను అడిగింది 1000. 4000కి 4 సున్నాలు, 1 వైపు 1 సున్నా నువ్వేగా చెప్పావు. నన్ను బొట్లేద్దాం అనుకున్నావా? మనం అంత వెర్రి పప్పులేం కాదు, చదువు లేకపోయినా ఉందే. అమ్మ నమ్మేనల్లుడు, నాది నాకే కొట్టావా బ్యాటింగ్. చీరలు కొంటానికి వెళుతున్నాం, కూడా వస్తారా? కాలు ములుగుచ్చుకుంది, నొప్పిగా ఉంది. తప్పకుండమ్మా తప్పకుండమ్మా తప్పకుండమ్మా. ఏయ్ మంగయ్య, బైక్ తాళాలు పట్టరా, ఆఫీస్కి ఫ్యాక్స్ పంపించాలి, టైం అయిపోయింది. ఒరే ఎవరన్నా తోడు రండి రా, ఆడవాళ్ళ ఒంటరిగా వెళుతున్నావు కదా. ఏమైందమ్మా? చీరలు కొట్టడానికి వెళుతున్నాం, నువ్వు వస్తావా? వస్తాను. ఏంట్రా ఏంట్రా
మీరు సరే ఎక్కండి. ఆడవారి మాటలు అద్దాలేవే. ఇంకెంత దూరం? అద్దాలేవే ఆడవారి నవ్వులు, అద్దాలేవే ఆడవారి చూపులు, అద్దాలేవే ఆడవారి మౌనాలు, అద్దాలేవే ఆడవారి మాటలు, అద్దాలేవే అద్దాలేవే అద్దాలేవే. చీర్ల గుంటకు వచ్చారా సార్? ఆ రూమ్ లో వెయిట్ చేయండి. ఏంటి సార్, బట్టల కొనడానికి ఆడవాళ్ళతో వచ్చారా? కూర్చోండి సార్, టైం పడుతుంది. వాళ్ళు ఎప్పుడు వస్తారో వాళ్ళకే తెలీదు. రెండు రోజులుగా ఇక్కడే ఉన్నాను సార్. వస్తున్నానమ్మా. ఎక్కడికి వెళ్ళావు? కీర్తికి కలర్ చాలా బాగుంటుంది కదా. చచ్చా, ఇదా గ్రీన్ అమ్మా, గ్రీన్ పట్టు చీర, దానికి తగ్గ జాకెట్, లూజ్ హెయిర్తో అలా నడిచొస్తుంటే అచ్చం దేవతలా ఉంటుంది. ఆడవారి మాటలు అద్దాలేవే ఆడవారి మాటలు. ఈ పాపను కొంచెం బాత్రూమ్ తీసుకెళ్ళయ్యా. అయిపోయిందమ్మా. అదిగోడా, ఏమిటి మా అన్నయ్యకి కంప్లైంట్ ఇస్తావా? ఇంటి దగ్గరే అన్నయ్య, బయట మనమే అందరికీ అన్నయ్య. పులి పులి, ఇప్పుడు నిన్నేం చెయ్యాలనుకు? ఏం చేసినా ఆ భగవంతుడు కూడా నిన్ను కాపాడలేదు. ఇదిగా మర్యాదగా చెప్తున్నా, ఇచ్చిన కంప్లైంట్ డ్రాబ్యాక్ 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 వెనక్కి తీసుకో, లేకపోతే ఈ రోడ్డు మీదే కాదు ఈ ఊళ్ళో కూడా తిరగలేవు. అండర్స్టాండ్? ఇట్ ఈస్ ఎ వార్నింగ్, జాగ్రత్త. బాయ్. హలో, రామ్మోహన్ గారు ఉన్నారండి? మీరెవరు? నేను విజయ్ని మాట్లాడుతున్నానండి. టిఫిన్ చేస్తున్నారు, ఏమైనా చెప్పాలా? ఏమిటండి, అతను మళ్ళీ కనిపించి నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నాడండి. ఎవరు? చిన్నబ్బాయి అండి. ఏ చిన్నబ్బాయి? మీ చిన్నబ్బాయినండి. మా చిన్నబ్బాయి? వస్తున్నాను. ఎవరు మాట్లాడేది? మీ విజయ్ని మాట్లాడుతున్నాను. ఎవరు? రామ్మోహన్ గారా? ఇంతకుముందు మాట్లాడింది ఎవరండి? మా అమ్మ. ఏం తొలి నుండి మాట్లాడుతున్నారు? ఆవిడకేం తెలీదు,
ఇంతకీ మీరు చెప్పేది చెప్పండి. మీ తమ్ముడు మళ్ళీ కనిపించి బెదిరిస్తున్నాడండి. ఓహో, మరేం భయపడకండి, వాడి సంగతి నేను చూసుకుంటాను. పెట్టేయండి ప్లీజ్, పెట్టేయండి. మీ చిన్నబ్బాయి అంటే నేను సార్? మీ చిన్నబ్బాయి అంటే మీ సార్ చిన్నబ్బాయి అని బస్ స్టాండ్ లో పెద్ద రౌడీ అమ్మ, ఆడపిల్లలు మొడపడటం వారికి అలవాటు. మరి మీ పెద్దబ్బాయి అంటుంది? మీ పెద్దబ్బాయి అంటే మీ సార్ పెద్దబ్బాయి అని మీ సార్ చిన్నబ్బాయి గారు అన్న, వాడికి ఆడపిల్లల వెంట పట్టడం అలవాటు అయితే వీడికి తమ్ముడి వెంట పట్టడం అలవాటు. ఇది మాకు వచ్చే కేసులు ఏం చెప్పమంటావమ్మా నువ్వు? నేనే వెళ్తాను, టైం అయింది. ఓకే. పిన్ని తెలియమ్మా, బాగున్నారా? అంతా బాగున్నారా? మనం అంతా లోపల పదండి, కిటికీ తలుపులు వేసేయండి, తలుపులు మూసేయండి, పదండి లోపల త్వరగా. ఏంటయ్యా, ఏమిటి, ఏదైనా తుఫాన్ రాబోతుందా? తుఫానా? ప్రళయం, భూకంపం బాబాయ్. పోలీసు నన్ను వెంబడించి ఇక్కడికి వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదు, బెంబేలు పడిపోయినా పరిగెత్తుకుంటూ వచ్చేసాను. పోలీసులా, ఏం చేసావు? మధు పెద్ద రౌడీ అయిపోయాడు. తెల్లవారు లేస్తే దొమ్మీలు కొట్లాటలు, పోలీసులతో గొడవలు, రౌడీ మామూలు గొడవలు, కళ్ళుపాకల్లో రక్తపాతం, నడి రోడ్డు మీద రేపులు ఘోరాలు. అయ్యయ్యో, ఒకటేమిటి, మధు వెనక ఇంత ముఠా ఉంది తెలుసా? నిజమేనంటా రావణ, అంత పెద్ద మగోడయ్యాడా మా మధు? తాతకి తగ్గ మనవుడు అనిపించుకున్నాడు. నువ్వు ఉండవు. ఎందుకు బామ్మ, నువ్వు ఆ మధుని అలా మెచ్చుకుంటూ పోతే వాడు హత్యలు చేయడం మొదలు పెడతాడు. మర్చిపోండి మధు పేరు, మర్చిపోండి. నాకు ఆకలిసిన లోపల పోతాం, పదండి. అయ్యో భగవంతుడా, ఏమండి నేను చెప్తే విన్నారా? మా బాబాయ్ కొడుకున్నాడండి, దేవినిచ్చి పెళ్లి చేద్దామంటే మధువా మధువా అంటూ వాయిదా వేశారు. ఇప్పుడు ఏమైందో చూడండి. నువ్వు నోర్మీవే, అదిగో తాక అంటే ఇదిగో పులి అంటావు. ఈ రమణగాడు ఏదో కలొచ్చుండు. బాబాయ్, నిన్న భగవంతుడు కూడా రక్షించలేడు, అది నీ కర్మ, నీ కూతురు కర్మ. చూడమ్మా దేవి, నా మాట మీద నీకు నమ్మకం లేదా? అమ్మా దేవి వస్తున్నానన్నా. నీలాంటిది ఎవరు జండు బాంబు కూడా అద్దంలో చూసుకుంటూ రాసుకుంటుందట. నోర్మ ఇరా బేవర్స్. ఏంటి ఇవాళ ఎక్కడికి వెళ్ళలేదా? ఓహో, పెట్రోల్ ప్రాబ్లమా? నా సంగతి ఎందుకులే గాని, ఇంతకీ తమరెక్కడికి? గుడికి వస్తావా? అయినా నీకు అలాంటి మంచి అలవాట్లుంటే ఎప్పుడో బాగుపడుండేవాడివి. ఏ కృష్ణ ఆగ్వే, నేను కూడా వస్తాను. నువ్వా? గుడికా? నేనా? కాలేజా అని సంతూర్ సోపి ఆడలా ఏంటో ఆశ్చర్యం. గుడికే, నీకు తెలుసో లేదో నీకంటే ఎక్కువ సార్లు నేనే గుడికి వెళ్తుంటాను. సర్లే రారా. శుక్లాం బరహం విష్ణు శశివర్ణం చతుర్భుజం లక్ష్మీక్షేర సముద్రాదితనం శ్రీరంగ ధామేశ్వరి కాశీభూత సమస్త దేవరితనం నూతైక దీపాంకుర శ్రీమన్నం తక్రాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్రం త్రైలోక్య కుటుంబం సరసిజం వందే ఉంకున్న ప్రియం లక్ష్మీ సరసిజం వందే ఉంకున్న ప్రియం. డాక్టర్ గారు, డాక్టర్ గారు అర్జెంటుగా వంద కొట్టండి. గుళ్ళో పూజలు చేసుకుని నన్ను పట్టుకుని డాక్టర్ అంటావేటయ్యా బాబు? చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకోలే అప్పిచ్చువాడు వైద్యుడు అని, అందుకే వంద కొట్టు. నా వల్ల కదయ్యా, ఇంత పొద్దునే అయితే ఎలా? నాకు అనవసరం, మొన్న తీసుకున్న 100కి 20 వడ్డీ కల్పించానా? ఇచ్చావు. ఇప్పుడు అంతే, నాకు అర్జెంటుగా కావాలి. నా వల్ల కాదయ్యా మగడా. గుళ్ళో బూతులు మాట్లాడతావే, పక్కన లేడీ భక్తులు ఉన్నారు. ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు. కిటి గురుగారు, ఎంతకాలం ఈ పూజారి పోస్టులు ఉంటారు? సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ లో బ్యాంక్ లోన్ తీసుకుని సొంతగా గుడి కట్టించుకోవచ్చు కదా అని చెప్పి ఓ సలహా ఇచ్చాను. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి వస్తూ అంతే దెబ్బకి థ్రిల్ అయిపోయి ఇదిగో ఈ 100 ఇచ్చాడు. పూజారి దగ్గర కూడా అప్పేనా? ఓసి పిచ్చి మహా, ఆయనే మన ఏటీఎం కార్డ్, అంటే ఎనీ టైమ్ మనీ. ఆ అరుపులో డెప్త్ నీకు అర్థం కాదులే. నమస్కారం సార్. మీరు ఇంట్లో ఉంటారో ఉండరో అనుకుంటూ వచ్చాను సార్. నమస్కారం, కూర్చోండి. అదే నా కేసు వాయిదా ఎప్పుడు పడిందో తెలుసుకుందామని వచ్చాను సార్. ఇంట్లో ఉండకుండా ఎక్కడికి వెళ్తాను? అదే కోర్టుకు వెళ్ళిపోయి ఉంటారేమో అని అనుకున్నాను. చెప్పాను కదయ్యా, నీ కేసు వాయిదా వచ్చే నెలలో పడిందని, డేట్ ఇంకా రాలేదు. వామ్మో, ఈయన ఎవరి కేసు ఎవరికి వాదిస్తాడో,
ఈయన వాదన విని జడ్జి గారు ఎవరికి వేయాల్సిన శిక్ష ఎవరికి వేస్తాడో, నా కర్మ ఎలా ఉందో. నమస్కారం సార్, వెళ్ళొస్తాను సార్. ఇవాళ కోర్టు కిందకి వెళ్తానయ్యా, ఆదివారం అయితే సండే కదా. నమస్కారం, వెళ్ళండి వెళ్ళండి. ఏడి వెళ్ళిపోయాడా అన్నం? ఎందుకు జన్మం? కడుపులో ఆకలి మండిపోతుంటే వస్తున్నా. ఆ కూర మీకు ఇష్టమని చేశాను, ముందు అది కలుపుకోండి. డాడీ నాకు 1000 రూపాయలు కావాలి. అలాగా? ఏం కూర? కాకరకాయ కారం పెట్టిన కూర. షట్ అప్! నీకు ఇప్పుడు ఎందుకు 1000 రూపాయలు? ఎందుకేంటి, పాకెట్ ఖర్చులకి? కాకరకాయ కారం పెట్టిన కూర బాగుంటుంది, ఇంకొంచెం వెయ్. లేచావా? దాని పెళ్లి సంగతి ఏమైనా ఆలోచిస్తున్నారా? ఆడపిల్లకి తొందరగా పెళ్లి చేసి బయటికి పంపించాలండి. చంపుతా! పాకెట్ ఖర్చులు 1000 రూపాయలు ఎందుకురా? అక్కగైతే ఎంత అడిగినా ఇస్తాం. ఏడు చెవులే, పెళ్లి చేసి పంపడానికి పెళ్లి కొడుకులు దొరకద్దు? ఈయనొకరు అడిగిన 6 నెలలకు జవాబిస్తారు. ఎవరి మాటకు జవాబిస్తున్నారో తెలిసిచావదు. పెళ్లి కొడుకు ఏమైనా రోడ్డు మీద ఖాళీ తగులుతాడా? వెతికితే దొరుకుతాడు. పిచ్చి పిచ్చిగా మాట్లాడవాకు, అక్కడికంటే బోర్డు ఖర్చులు ఉంటాయి, నీకెందుకు వాళ్ళరా? వెతికితే దొరికేస్తారా పెళ్లి కొడుకులు? దేనికైనా టైం రావాలి. అలాగని ఊరుకుంటామా? మన ప్రయత్నాలు మనం చేయొద్దు. నీకేం ఖర్చులు ఉంటారా? కర్మ అదేమిటి, అన్నం తిరగకుండా అలా వెళ్ళిపోతున్నావు. తిన్నాను కదా, చాలు. అలా ఊరుకుంటారు ఏమిటండి, దాని 4 చివాట్లు వేక. ఏంటి మన ప్రయత్నాలు మనం చేసేది? నేను కోర్టుకు వెళ్ళటం మానేసి పెళ్లి కొడుకులు చుట్టూ తిరగమంటావా? మీరొకరు గబగబా